ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయాలపై అధికార యంత్రాంగం కొరడా జుళ్ళిపిస్తోంది. అక్రమ నిర్మాణాలకు నోటీసులు జారీ చేయడమే కాకుండా ఎందుకు కూల్చకూడదో కూడా చెప్పాలని నోటీసుల్లో హెచ్చరించింది. ఆఫీసులను కూలగొట్టవద్దని వైసీపీకి చెందిన నేతలు హైకోర్టులో పిటిషన్లు వేయడంతో విచారణ జరిగి తీర్పును రిజర్వ్ చేశారు. తీర్పు వెల్లడించే వరకు స్టేటస్ కోను పాటించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏపీలోని 26 జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం వైసీపీ ప్రభుత్వం నుంచి స్థలాలు సేకరించి నిర్మాణాలను ప్రారంభించింది. జలవనరుల శాఖతో పాటు పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి నిషేధిత భూములను కూడా సేకరించింది. ఒక్కొక్క కార్యాలయానికి 2 ఎకరాల వరకు భూములను సేకరించి ఆ పక్కనే ఉన్న ప్రభుత్వ భూములను కూడా కబ్జా చేశారు. ఇదేమిటని అడిగితే ఖాళీగా ఉన్నాయని, పార్కింగ్ కోసం అంటున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయాన్ని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో నిర్మించేందుకు 2 ఎకరాల ఇరిగేషన్ శాఖ భూమిని సేకరించారు. పక్కనే ఉన్న మరో 5 ఎకరాలను కూడా కబ్జా చేసేశారు. ఓటేయాడుకు చెందిన స్థలాన్ని పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం ఇవ్వటం సాధ్యం కాదని ఇరిగేషన్ తో పాటు రివర్ కన్జర్వేటర్ కూడా స్పష్టం చేశారు. ఈ మేరకు వైసీపీ కార్యాలయాన్ని నిర్మిస్తున్న రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు లేఖ కూడా పంపారు. అదేవిధంగా అనుమతులు లేకుండా పార్టీ కార్యాలయం ఎలా నిర్మిస్తారని మంగళగిరి కార్పొరేషన్ అధికారులు కూడా నేరుగా రాంకీ ఇన్ఫ్రాకు లేఖ పంపారు. ఈ లేఖలను లెక్క చేయకుండానే కార్యాలయ నిర్మాణాన్ని కొనసాగించారు. దీనిపై కోర్టుకు కూడా వెళ్లారు. చట్టబద్దంగా వ్యవహరించాలని కోర్టు సూచించడంతో నిబంధనలను అతిక్రమించి ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించిన ఈ కార్యాలయాన్ని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చేశారు. ఏపీలోని మిగతా వైసీపీ కార్యాలయాల నిర్మాణాలకు సంబంధించి కూడా ఆయా కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పార్టీ కార్యాలయం పేరుతో ప్యాలెస్ నిర్మించారు. దీనికి కూడా కార్పొరేషన్ అధికారులు నోటీసులు ఇచ్చారు. 2 ఎకరాల్లో ఈ కార్యాలయాన్ని ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించడంపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని మచిలీపట్నం మున్సిపల్ అధికారులు వైసీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు. సమాధానం ఇవ్వని పక్షంలో ఉద్దేశపూర్వకంగానే ఇవ్వటం లేదని భావిస్తున్నామని కూడా స్పష్టం చేశారు. మచిలీపట్నంలోని విలువైన భూమిలో పార్టీ కార్యాలయ నిర్మాణం చేయటమే కాకుండా నేటి వరకు అనుమతులు రాకపోయినా కూడా నిర్మాణాన్ని కొనసాగించినట్లు నోటీసుల్లో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు స్పష్టం చేశారు. మున్సిపల్ చట్టంలోని పలు నిబంధనల ప్రకారం ఇది పూర్తిగా వ్యతిరేకమని కూడా నోటీసుల్లో పేర్కొన్నారు. మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చిన నగరాల్లో వాటిపై వైసీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. వైసీపీ నేతలతో పాటు ప్రభుత్వ వాదనలు కూడా విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసి స్టేటస్ కో కొనసాగించాలని ఆదేశించింది. ఇప్పుడు కొత్తగా మరికొన్ని కార్యాలయాలకు నోటీసులు ఇస్తుండటంతో ఈ అంశంపై ఏం చేయాలని వైసీపీ నేతలు న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు. అసలు అనుమతులు ఇవ్వకుండా నిర్మాణాలు ఎలా చేశారని కూడా న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. పైగా హైకోర్టులో కూడా అక్రమ నిర్మాణం ఎవరు చేసిన నిబంధనల ప్రకారమే ప్రభుత్వం వ్యవహరిస్తుందని, అవి వ్యక్తులకు సంస్థలకు తేడా ఏమీ ఉండదని కూడా అడ్వకేట్ జనరల్ తమ్మాలపాటి శ్రీనివాస్ ఇప్పటికే హైకోర్టులో వాదనలు వినిపించారు.